బాబమ్మా నీకు జగిత్యాల పై ఒక బ్లాగ్ తీసుకొని వస్తానే. ఎటు పోతావు? జగిత్యాల మొన్ననే మీ అమ్మ ఫోన్ చేసి చెప్పాయి ఇవాళ పెళ్లి సంబంధం చూసిరమ్మని, మళ్ళీ ఎటు పోతావు రా? అది కాదు, ఫోటో అన్న పంపలేదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎటువై మాట్లాడతావే నువ్వు అండు చిత్రం. కానీ ఇప్పటికే యూట్యూబ్లో వీడియో పెట్టక మస్తు రోజులైంది, నేను వీడియో పెట్టుకోవాలి, మస్తు బిజీ ఉన్నాయి. గట్లానకురా నువ్వు అబ్బాయి, పోవుడు సూచుడు మాట్లాడు ఇది అతంగామంతా నాతో అయితలేదు. మంచిగా ఏ యూట్యూబర్నన్నా ఏ టిక్ టాకర్నన్నా చూసి పెళ్లి చేసుకుంటా, ఇద్దరం కలిసి వీడియోలు తీసుకోవచ్చు, గమ్మత్ ఉంటుంది అప్పుడు. చేసుకుంటే చేసుకో, కానీ మన కుల పిల్ల అయితేనే చేసుకో. మన కుల పొలి ఎడ దొరుకుతారే నువ్వు అనుడు చిత్రం. కానీ అందుకే నేను చెప్పిన కాడికి ఊరా, నువ్వు ఖాయం చేసుకొని రా, 50 లక్షలు కట్నం పోతారట. అవునా? అయినా నాకేం తక్కువనే, నన్ను వాళ్ళు ఖాయం చేసేది, నేను ఆ పిల్లని చూసి నేను ఖాయం చేయాలి, నేను ఓకే అనాలి. అబ్బా యూట్యూబ్లో నాకు 100,000 ఫాలోవర్స్ ఉన్నారు, గట్టు పోతే బొచ్చడు సెల్ఫీలు దిగుతారు మనతో. మన రేంజ్ వేరేనే, వాళ్ళే మన ఇంటికి వచ్చి ఆ పిల్ల ముఖం మనకు చూపించాలి, మనం బోడేందా ఊకే. అవ్వా రమ్మని చెప్పాలనే, మనమే పద్ధతి ప్రకారంగా పోయి చూసుకోవాలి. ఖాయం చేసి కచ్చుకున్నాక 50 లక్షలు కట్నం పోతారా నీకు? సరే పోయేస్తా. రాజు, అరే రాజుగా, ఇంకా పాల కేంద్రం కడుకొని పొద్దుగా పాలు తెమ్మంట కదరా నిన్ను. అబ్బా మర్చిపోయినే, నువ్వు ఎప్పుడు మర్చిపోతావురా? హైదరాబాద్ నుంచి అయితే సెల్ల బయలుదేరింది అయ్యాల. అయ్యో నీకు ఎప్పుడు మర్చిపోయినే, హైదరాబాద్ లో బస్సులు తిరుగుతలేమని చెప్పింది, ఇవాళ అటు కష్టం పడ్డా దానికి. అయ్యో ఊళ్ళు ఉండు అంటూ ఉండక హైదరాజు ఆయే అయ్యవలేని పిల్ల, సంబంధం చూడు ఇవాళ రావట్టి, చెల్లెం ఇంట లేపాయి, ఎట్లనన్న చేసి మనం పిరికడ తలవాళ్ళు వేసిన వాళ్ళం కావాలరా చెల్లెకు. నువ్వు పుస్క పుస్కం చూపించుడు కాదు, ఫస్ట్ మనం చెక్ చేసినాక తర్వాత చూపిద్దాం, ఇక అన్నిటికే గిడతామే, ఎవరు వాళ్ళు చూపించుకుంటా దాన్ని. సరే గాని అట్లనే చేస్తాం, గాని మన చెల్లె ఫోటోలు పంపినావురా మరి అందులో. ఇక ఫోటోలు ఇంటర్నెట్ లో పంపుతారా? అంత లంగాపాడుకోవాలి ఉన్నారు ఇవారికి. సరే గాని బావను గాంజానకు చెప్పిరా పోరా, పెద్ద మనుషులు లెక్క ఉంటారు. సరే చెప్తుంది. ఏ బాగా చూడు ఏమైంది? అంతేరా బామ్మర్ది, దగ్గరలో దేకరు కానీ అయితే అయితే. జగ్గి చూడు, నువ్వేం ఫీల్ కాకు, నాకు తెలియదు నీ గురించి. అయితే అయితేరా, దగ్గర ఉంటే ఆడిచేవాడితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇంతకు వచ్చేటోడు ఏం పని చేస్తారా? ఏమో బా, ఫోటోలు అయితే బాగానే పంపించాడు, నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ కావచ్చు, 50 లక్షలు రాక. ఇంకేంది ఒక్కడుకులు ఆగరిగా, మొక్కల మొక్క నువ్వు కూడా చూసుకుంటే అయిపోయి ఫోర్ని. మనకెవడు ఇద్దరు బావా టార్చర్ పెట్టగలం, అది నిజం అనుకో. అంజుబాబు కూడా చెప్ప, ఆయన కూడా చెప్పినావు? అమ్మాయిన పిల్లనుంచి కోసం అన్న ఇల్లు ఏందన్నా గిట్లున్నది? ఇల్లు కాదురా బాయ్, మనకు పిల్ల ముఖ్యం, పిల్లతో పాటు ముళ్ళ కూడా ముఖ్యమే అన్న. అయినా నీ పెళ్లి చూపులకు నీ అవసరమారా? ఒక్క నువ్వే తైపీకి కదా అన్న. గట్లేదు కంటవే, కొత్త కొత్తగా ఫస్ట్ టైం ఎట్టుండదన్న భయం కదా, నువ్వు అత్త కొద్ది ధైర్యం వస్తుంది. సరే కానీ కట్నం గురించి నువ్వు మాట్లాడుతుంది, నేను మాట్లాడదా కానీ. అయినా నువ్వు యూట్యూబ్ స్టార్ వేనైతివి, నిన్ను గుర్తుపట్టరారా, మొత్తం సెల్ఫీలే రా అక్కడ దిగేది. ఏమే ఏమన్నా మాట్లాడితే కదా గా మలయ్య మామ ఒక పిల్లగాడే అత్తడు అన్నాడు, మరి ఇద్దరు వచ్చిర్రు, ఈయననా ఆయననా?
నీ అవా నువ్వు ఫోటోలు చూడలే? ఇగో ఈ తననే ఈ రంగైన. ఓహో గీతడేనా? అవు పిల్లగా, మరి నీ పేరేం పేరు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? నేను తెలియదా మీకు? అంతతో అమ్మనాడు సైజు కాదు, డీటెయిల్స్ కూడా సెండ్ చేసిన. ఏం కాదు పెళ్ళిచూపులుగా చెప్పు. నా పేరు అనిల్, టీడీఎస్ కంప్లీట్ చేసిన. ప్రజెంట్ యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటూ కూర్చుంటాం, డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. అమ్మ నాన్న ఊర్లో వ్యవసాయం చేస్తుంటాం, 6 ఎకరాల భూమి ఉంది. ప్రజెంట్ అయితే వీడియోస్ తీస్తూ చేస్తుంటాం. వీడియోలు తీస్తావా? గా పెండీలకు పురుగులకు పుట్టెంటుకలు తీసే వీడియోలు తీస్తావు? ఏంది నువ్వు? ఏ అవి కాదమ్మా, ఫోన్లో ఇంటర్నెట్లో వీడియోలు అయితే చూసిరా, అవి తీస్తుంటాం. ఇంటర్నెట్లో వీడియోలా? అంటే ఏంది బాబా? అదే రా, రాత్రి అంతా మనం యూట్యూబ్ లో వీడియో చూడమా? అంటే వీడియోస్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఫోటోస్ కూడా? కాదు, మీరు నాకు ఫోటోలు పంపించారు మొన్న, డాక్టర్ పోలీసు గవర్నమెంట్ జాబ్ కాదా? ఏం ఫోటోలు పంపినవురా? ఏహే గది గవర్నమెంట్ జాబ్ ఏంది, అవన్నీ యాక్టింగ్ ఫోటోస్? అవన్నీ మాది పెద్ద బిజినెస్. మాది గవర్నమెంట్ జాబ్ కదా పాంపాయి. మొదటి చెప్తున్నా నీకు, విసారం చేసుకుందాం రా. విసారం విసారం అంటే దొరికే మన సంబంధాలు మొదలు పెట్టుకోవాలి. మొదటి సుంది చెప్తున్నా ఇదే. ఏ ఆగురా, ఆగు. ఏంది బాబాయ్ అట్లే నాలుగు మూడు గట్లే మాట్లాడు. అద్దు అద్దు అంటున్నా నేను. అయినా కావన్నా, అసలు మీరు ఇంటర్నెట్ అంటే ఏమనుకుంటారు రే? ఇంటర్నెట్ అంటే ఒక యూట్యూబ్ ఉంటుంది, దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాడు, దానికి వ్యూస్ వస్తాయి, యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అదొక బిజినెస్ అమ్మా. తమ్ముడు ఆ వీడియోలు చూపెట్టి ఒకసారి. ఏ వీడియోలు? ఆ వీడియోలకి ఇప్పుడు ఎందుకు మందులా? ఆగు బావ. అరే ఏ మీరు ఆగుర్రా, మీరు ఆగురి. అరే ఇల్లు సినిమాలు ఇస్తారా, గా షార్ట్ ఫిలిమ్స్ ఏదో ముందు చెప్పాలి అవ్వా. సినిమా వల్ల అంటే షార్ట్ ఫిలిం ఇస్తారట. ఎంత సంపాదిస్తావు బిడ్డ మరి? ఎంత సంపాదిస్తే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా? ఆగురా నువ్వు, నెలకు ఎంత సంపాదిస్తావు బిడ్డ నువ్వు మరి? అంటే అది పనిని బట్టి ఉంటుందండి, మనం ఎన్ని వీడియోలు తీస్తే అన్ని డబ్బులు వస్తుంటాయి. మధ్య మధ్యలో యాడ్సెన్స్, ప్రమోషన్స్, స్పాన్సర్షిప్స్ అని చాలా ఉంటాయి. అవి దగ్గర దగ్గర నెలకు 30-40-70 వరకు వస్తాయి. అది మనం ఎంత పని చేసుకుంటే అన్ని డబ్బులు వస్తుంటాయి. నీ డ్యూటీ టైమింగ్స్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల పొద్దు కత్తావా మళ్ళా? అంటే దానికి టైమింగ్స్ అంటే సపరేట్ ఏమి ఉండయమ్మ, అది మనం చేసిన పనిని బట్టి. కొన్నిసార్లు షూట్స్ ఉంటే అటే పోసి వస్తుంది, షూట్స్ లేకుండా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అది మన ఇష్టం, మన పని. అది మనం ఒక కింద పని చేసారు కాదు కదా రాజుగా. టైమింగ్స్ సర్కాలు మనతో ఎప్పుడు కూర్చొని అవుతారా? గవర్నమెంట్ చెప్పే పక్క బావా. ఏందా మీరు అప్పటి నుంచి గవర్నమెంట్ నౌకరీ గవర్నమెంట్ నౌకరీ అంటారు? మీతో మీకు కళ కనబడరు? ఏంది గవర్నమెంట్ నౌకరీ వచ్చిన వాళ్ళు మనం తోడొచ్చి ఫోటోలు దిగుతారు తెలుసా మీకు? ఆయన ప్రజెంట్ గవర్నమెంట్ మినిస్టర్స్ హరీష్ రావు, కేటీఆర్ తెలుసు నాకు. ఎన్ని పరిచయాలు ఉన్నాయి నాకు? జీవన్ రెడ్డి అన్న తెలుసు, తెలుసా? నా పెళ్లి కూడా వచ్చిండు. నాకు బండి సంజయ్ అన్న తెలుసు. నాకు సుంక రవిశంకర్ అన్న తెలుసు. ఇలాగెంత చెప్పిన అర్థం అవుతలేదురా. కాదే ఇంత పెద్ద సెలబ్రిటీ, సోషల్ మీడియా స్టార్, మీరు రెస్పెక్ట్ చేస్తురా? అసలు మీరు చేసే పనే సమాజ్ అయితే లేరు. ఏందా మీరు అసలు ఎట్లా పైసలు మీకు? అది కాదయ్యా. ఒక్క నిమిషం ఆగన్న, మీరు ఏం పని చేస్తారన్న? కోళ్ళ ఫారం. రోజు ఎన్ని కోళ్ళు? 100 కోళ్ళు అమ్ముడు పోతాయి. మీ బిజినెస్ ని ఇన్స్టాగ్రామ్ స్వైప్ అప్ చేసి బుక్ చేపిస్తే రోజుకు 1000 కోళ్ళు అమ్ముడు పోతాయి. అదే మీ బిజినెస్ గురించి నేను యూట్యూబ్ లో ఒక బ్లాగ్ తీస్తే రోజుకు 10,000 కోళ్ళు అమ్ముడు పోతాయి. మీ బిజినెస్ ని టేకప్ చేస్తే రోజుకు 100,000 రూపాయలు సంపాదిస్తా. మీకు నా వాల్యూ అర్థమైతలేదు, అప్పటి నుంచి చూస్తున్నా. బాబా నీకు కోలాఫరం ఉంది, నాకు కోలాఫరం ఉంది, గంగాధర అంగడి ఎట్లా పోతా? లా తీసుకుంది ఇంకేది చెప్పలేక. అరే లాగులు దుకాణం దొరికితే గారా, ఇంత గుడ్డించుకున్నాను.
ఉన్నావు, అందుకోసం గిట్లున్నావు, నీకు తెలియదు బాబు. అవా మనకు ఓకే. మరి కట్నం సంగతి ఏందమ్మా? పిల్లని చూలే కట్నం ఏదన్నా? అరే కట్నం మంచిగా వచ్చిన తర్వాత పిల్ల ఎట్టుంటుందిరా? పిల్ల కూడా మంచిగా ఉన్నారు. చెప్పండి అమ్మా. సెలబ్రిటీలేనే కట్నం తీసుకుని నేరం అని తెలియదా? అవాదినే ఏమంటావు? గవర్నమెంట్ జాబ్ అయితే 50 లక్షలు ఇస్తాం అనుకున్నాను. ఇక పిల్లగాడైతే ఇంత చూడ సుంగారం ఉన్నాడు, ఇక జాబ్ ఏదో అంటారు కానీ 20 లక్షలు ఇస్తాం మరి. అవమ్మా అప్పటి నుంచి చూస్తున్నా మీకు గవర్నమెంట్ జాబ్ ఒకలేక ప్రైవేట్ జాబ్ ఒకలేకనా? అందరు మనుషులు కాదా? వానొకదిరి వినొకదిరి చూసుడేంది? వచ్చేటప్పుడు మీ ఊరు నుంచి 100 మంది ఫోటోలు దిగిర్రు తెలుసా మీకు? బాగా ఎవరుతున్న అప్పటి నుంచి నువ్వేం చెప్తావు? 10th డిస్కనెక్ట్ చేసిన మా అర్థమవుతుంది. ఈయననేమో ఫోన్ పట్టుకొని బయట ఉరుకుతాడు, ఆయనకేమో ఇంటర్నెట్ అంటే ఏమో తెలియదు. ఏందమ్మా మీది? అరే లేవురా, ఈ లేఖకి సంబంధం మనకు అద్దున్నాడు. నడు. ఏంది లేఖకి సంబంధం ఏంది? ఓ బా మీదికే ఉడుతున్నావు, నువ్వేం చేసినావు పెద్ద? మల్యాల పంచాయత్ సెక్రటరీ నేను. మల్యాల పంచాయత్ సెక్రటరీ. బిడ్డ దొరికిండ్రా 50 లక్షలు పోని ఈ గవర్నమెంట్ జాబ్ అయినాక ఇస్తారా? నా బిడ్డను తప్పక ఇస్తారా? యూట్యూబర్ సెలబ్రిటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మాకు జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీయడం జరిగింది. జరుగుతున్నాయి కూడా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మై విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి మినిమం 50,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. ఓకే లాస్ట్ కొట్టు కొద్దిగా అర్థం చేసుకోరు మా యూట్యూబర్స్ బాధ. వాళ్ళు కూడా మంచి సంపాదించుకుంటారు, వాళ్ళు కూడా ఒక స్టేజ్ ఉన్నారు. సో 50K లైక్స్ 100K లైక్స్.